హే గాయస్, వెల్కమ్ టు మూవీస్ బుక్స్ అండ్ కాఫీ. ద వీల్ ఆఫ్ టైమ్ పోయినసారి 3 ఎపిసోడ్స్ రిలీజ్ అయ్యాయి కదూ, అందులో 2 ఎపిసోడ్స్ ఎక్స్ప్లెనేషన్ అండ్ రివ్యూ పెట్టాను. ఈరోజు ఇందాక కొద్దిసేపు క్రితం 3rd ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్ పెట్టాను. సో ఇదేంటంటే 4th ఎపిసోడ్ ఈరోజు రిలీజ్ అయింది. ఈ ఎపిసోడ్ ఇప్పుడు ఏంటో ఎలా ఉందో చూద్దాం అండ్ ఎక్స్ప్లెనేషన్ రివ్యూ కూడా చూద్దాం. సో స్టోరీ ఏంటంటే, ఫ్లాష్ బ్యాక్లో ఈ లియాండ్రెన్ తన రీబోర్న్ డ్రాగన్ అని ఆ పవర్ని చెడ్డగా ఉపయోగిస్తాడు ఆ దుష్టశక్తుల మైకంతో. ఇంకో పక్క ప్రజెంట్లో ఎగ్వైన్, పెర్రిన్, టూటాన్ గ్రూప్తో ప్రయాణం సాగిస్తూ ఉంటారు. మ్యాట్ ర్యాండ్ ఏమో ఒక చోట గ్లీమ్యాన్తో కలిసి ఉంటారు ఒక ఇంట్లో. ఆ గ్లీమ్యాన్ హెచ్చరిస్తూ ఉంటాడు మ్యాట్ బిహేవియర్ గురించి ర్యాండ్తో. అంతలోనే షట్టర్ లోగోత్లో జరిగిన ఆ శాపం మ్యాట్ అంటీ చుట్టుపక్కల వారికి సోకడం మొదలైంది, సోకింది. ఇక్కడ మొరైన్ని ఒక ఆవిడ క్యూర్ చేస్తారు. ఇప్పుడు మొరైన్ హెల్త్ నార్మల్ అయింది అండ్ కొంతమంది సిస్టర్స్ని పట్టుకుని కాపలా కాస్తున్న లియాండ్రీని తను కూడా అక్కడ పట్టి ఉంచడానికి చూస్తుంది. మొరైన్ చెప్తుంది, నీకున్న పవర్ ఆ వెలుగు ఒక క్యాండిల్ లాంటిది, కానీ డ్రాగన్ రీబోన్ది ఒక సూర్యుడి లాంటిది అని. లోగైన్ తన సైన్యంతో లియాండ్రీని తన శక్తులతో కలిసి వీళ్ళని అటాక్ చేయడానికి కలిసి వస్తారు, ట్రై చేస్తారు. అందులో మొరైన్ని ఇంకొకరిని కాపాడటానికి ఒక ఆవిడ ప్రాణాలు విడుస్తుంది. అండ్ లాస్ట్లో ట్విస్ట్, నిజమైన సూర్యుడు ఎవరో చూశాక తన మైండ్ని పట్టి వీడిస్తున్న ఆ చెడ్డ డీమోన్స్ తనని వదిలి వెళ్ళాయి. తన అహంకారము దిగిపోయింది లియాండ్రీన్కి. అక్కడితో ఎపిసోడ్ ఎండ్. రివ్యూ. ఎపిసోడ్ స్టార్ట్ చేసేది ఇంట్రెస్టింగ్ ఉన్న సీన్స్తో. సీన్స్ ముఖ్యంగా హైలైట్ అవ్వాల్సిన సీన్స్లో బీజిఎం అద్భుతంగా ఉంది. మొరైన్ అండ్ అక్కడ ఒక గ్రీన్ సాడే అయిన సీన్స్ బాగున్నాయి. సరదాగా కామెడీగా టూటన్ గ్రూప్ నుండి మంచి మెసేజ్ ఇచ్చారు. మ్యాట్కి సిగ్నల్స్ కనిపించే సీన్స్, డ్రీమ్స్ టెర్రిఫిక్, ఆ శాపం సీన్స్ దగ్గర జరిగే సీన్స్ అన్నీ బాగున్నాయి. క్లైమాక్స్లో తిప్పికొట్టే బాణాల ఫైట్ సీన్ చెప్పడానికైతే ఏం లేదు, చూడాల్సిందే. వాళ్ళందరూ వేసాడేలు కాపాడటానికి మ్యాజిక్ ఉపయోగిస్తూ చేయడం, బయట మెయిన్గా ఒకరు లోపల ముగ్గురు, అలానే వాటర్స్తో కలిసి అమేజింగ్. గ్రాఫిక్స్ చాలా కూల్ బాగున్నాయి, విజువల్స్ చెప్పే పనే లేదు. లాస్ట్లో వాళ్ళందరిది కలిపి ఒక ట్విస్ట్ ఇస్తారు, మనం ఒక్కసారిగా షాక్ అండ్ సాడ్గా అవుతాం అక్కడ ఏమవుతుందా అని. కానీ ఫైనల్ ట్విస్ట్ ఇస్తారు బాబో, ఇట్ ట్విస్ట్ అదర్స్. ముందు చెప్పిన రేజింగ్ సన్ అప్పటి వరకు ఆ క్యారెక్టర్ని అండర్ రేటెడ్గా ఉంచి ఎగ్వెంట్కి మాత్రమే తన ఇంపార్టెంట్ పర్సన్లా చూపించి మిగతా అందరికీ ఆఖరికి మనకు కూడా నార్మల్గా ఐసెడల్ కన్నా తక్కువ అలా చూపించి ఒకేసారి రివీల్ చేశారు తన్ని, తన శక్తిని. వావ్, సూపర్బ్ అసలు అది. ఈ రిలీజ్ అయిన 4 ఎపిసోడ్స్లో ఇది అసలు బ్లాస్ట్, తప్పకుండా చూడాల్సిన ఎపిసోడ్. యాక్టర్స్ యాక్టింగ్ అన్నీ చాలా బాగున్నాయి. సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే, ఎపిసోడ్ మాత్రం ఫ్యాంటాస్టిక్, తప్పకుండా చూడండి అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్. లైక్, నచ్చితే షేర్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.